ఈరోజు ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సర ప్రారంభం 2023 కి ప్రపంచం స్వాగతం తెలుపుతున్నది అదే విధంగా శ్రీ రామకృష్ణ ఆర్డర్లో ఈ రోజున కల్పతరువ దినోత్సవంగా జరుపుతారు కాబట్టి అది కూడా మనకు ఆదివారమే వచ్చింది కాబట్టి శ్రీ రామకృష్ణుల వారు కాశీపూర్ ఉద్యానవనంలో 1886 జనవరి 1వ తేదీన కల్పతరువుగా మారి గృహస్థులందరికీ కూడా న్యాయమైనటువంటి కోరికలు తీర్చేటువంటి చెట్టుగా మహావృక్షంగా ఆయన వరాలు ఇచ్చారు ఆ దినాన్నే కల్పతరువ దినోత్సవంగా జరుపుతారు శ్రీ రామకృష్ణ సాంప్రదాయంలో మన ఆశ్రమంలో ఈ కల్పతరువ దినోత్సవం మరియు జనవరి 1 అదే విధంగా ప్రతి ఆదివారం జరిగేటువంటి రమణ భాషణాలు ఇవన్నీ కూడా ఒకే రోజు రావడం చాలా సంతోషదాయకం మరి ఈ రోజు శ్రీ రామకృష్ణ వారు అంతటి గొప్ప అవకాశాన్ని ఈ జనావళికి మానవాళికి ఇచ్చి వరాలను ప్రసాదించినటువంటి దినం కాబట్టి ఈ రోజు మనం మీ మనసులో ఏం కోరుకుంటే జరుగుతుందని వారు ఆనతిచ్చారు కాబట్టి ఏం కోరాలి అనేది కూడా మనకు తెలియదు మానవుడికి భగవంతుని ఏం కోరాలనే విషయం కూడా తెలియదు ఆ విషయంలో కూడా మనం అల్పులమే మూర్ఖులమే కాబట్టి ఈ సకలచరాచర సృష్టిని పోషిస్తున్నటువంటి పరమాత్మను అన్యమైనటువంటి వస్తుజాలం సంపద సిరి సంపదలు ఆయురారోగ్యాలు కోరడం ఈ లౌకికమైనటువంటి బాహ్య విషయాలు కోరడం అనుచితం కాదు కాబట్టి ఏ ఆధ్యాత్మిక సంపద ఏ జటిలమైనటువంటి మనసు నిలకడ లేదో ఈశ్వర నా మనసు నీవైపే నా మనసు ఆ పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వరాన్ని ప్రసాదించమని అడగాలి ఇది తెలివైనటువంటి వాడు జ్ఞాని అయినటువంటి వాడు అడిగే కోరిక అన్యము కోరితే మనం చెడిపోతాం ఎందుకంటే అన్యము అశాశ్వతం అన్యము ఇక ఇతరుల వస్తువులు ఏది తీసుకున్నా ప్రస్తుతానికి బాగానే ఉంటాయి కానీ పరమ గమ్యాన్ని చేర్చే వైపు ప్రయాణం చేయలేదు కాబట్టి ఏ సద్వస్తువు ఉన్నదో ఆ సద్వస్తువును ప్రసాదించమని దాని అవగాహన అర్థం చేసుకున్నట్టునకు ఈ మనస్సు దానికి అంగీకరించవలసిందిగా భగవంతుని అడగాలి మరి అలాంటి కోరికలు అడుగుతారు విజ్ఞులు అయితే మామూలు సాధారణ ప్రాపంచిక జీవులం అల్పులం మరి ఉన్నటువంటి మనం అవి అడగలేము అవి ఏదో మన సంసారాలకు సరిపోయేటువంటి కోరికలు మాత్రం అడగతాం కాబట్టి ఏమి అడగాలి ఏమి అడగకూడదు అనేది కూడా పరమాత్మే మనకు సెలవిచ్చారు దాన్ని బట్టి మీరు మీ మీ మనసులలో ఆయనను శ్రీ రామకృష్ణ గురుదేవ మాకు ఇది ప్రసాదించమని అడిగేటువంటి స్వేచ్ఛ సౌలభ్యం మీకే ఇవ్వబడింది ఏమడగాలి అన్నటువంటి దాని గురించి ఒక ఉదాహరణ మాత్రం చెప్పాం వారి వారి మనసు యొక్క స్థాయిని బట్టి అది అడగడం అడగకపోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడు మనం రమణ భాషణాల కార్యక్రమానికి ముందుకు వెళ్దాం మధ్యలో శ్రీరామకృష్ణ వారి గురించి పాటలు ఏమైనా పాడుకునేదానికి అవకాశం ఉన్నప్పుడు పాడుకుందాం మరి మొన్న డిసెంబర్ 30న కూడా రమణ జయంతి చాలా అత్యద్భుతంగా జరిపారు అలా ఊహించలేదు మనం కాబట్టి భగవాన్ ఆశీస్సులు మన మీద మెండుగా ఉన్నాయి ఆయన అనుగ్రహం లేనిదే అలా జరపబడం కాబట్టి ఇంతమంది కూర్చొని రమణ మహర్షి జీవిత చరిత్ర గురించి మాట్లాడి మరి పసిబిడ్డలు కూడా చెప్పగలిగారు చాలా సంతోషమైంది ఆ రోజు మరి దాన్ని శ్రీ భగవాన్ శ్రీ రమణుల యొక్క అపారమైన కరుణ మన మీద ఉందని నిర్ణయించాం దాన్ని ప్రారంభం చేయాలి అన్నటువంటి ఇదిగో మన ముందున్నటువంటి కృష్ణకాంత్ ఆ బిడ్డకు రావ ఆలోచన రావడం అదేవిధంగా దానికి సహాయం చేస్తానని సుబ్రహ్మణ్యం గారు కూడా రాజుల పదం వీరిద్దరు కలిసి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు అది ప్రతి సంవత్సరం జరిగే విధంగా దాన్ని మనం మాట్లాడుకున్నాం
చాలా సంతోషదాయకమైన విషయం అది. కాబట్టి ఇక్కడ డిసెంబర్ 30 అంటే సంవత్సరం ముగింపులో రమణులు ఉన్నారు. సంవత్సరం ప్రారంభంలో రామకృష్ణులతో ప్రారంభించాం కల్పతరు. ఈ రెండింటి మధ్య 31 ఉన్నది. ఆ 31 అనేది మామూలుగా లేవు, నెలకు 30 రోజులే ఉండేది, అదేదో అధిక దినం. కాబట్టి ఆ రెండు ఒకటే. కాబట్టి మన ఆశ్రమంలో కూడా శ్రీరామకృష్ణులతో ప్రారంభించినటువంటి సంవత్సరం శ్రీ రమణ భగవానులతో ముగింపు వస్తుంది. నిజమే, ఎందుకంటే రామకృష్ణుడు కల్పతరు, ఆయన మనందరికీ కోరిందిస్తాడు. రమణులు మరణం ఏంటో చెప్తాడు. రమణ తిప్పించి చదవండి, రమణ నమరహ అంటే మరణం లేని తత్వాన్ని బోధిస్తాడు ఆయన. నా మరహ మరణం లేనటువంటి తత్వాన్ని చెప్తారు రమణుడు. కాబట్టి దాటిపోయేదానికి సులభోపాయం చెప్తారు రామకృష్ణులు. ఆ దాటేదానికి ఆధ్యాత్మికమైనటువంటి అద్వైత సాధన ఏంటో చెప్తాడు రమణుడు. ఈ రెండు కలగలిపి మనకు డిసెంబర్ 30 జనవరి 1 ఈ రెండు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కాబట్టి యథావిధిగా మనం రమణ భాషణ వాళ్ళకి ప్రారంభించుతాం. కాబట్టి మీ మీ పుస్తకాలు తీసుకోండి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అది శ్రీరమణ భాషణములు 351వ పేజీ. మనకు 323వ భాషణం మధ్యలో జరుగుతూ ఉన్నది. శ్రద్ధ మనసు అనగానే కాదు, శుద్ధ మనస్సు అనగానే శుద్ధము కాని మనస్సు కూడా స్ఫురిస్తుంది. అది రాజసికము ప్రవృత్తమగు మనస్సు, అదే అహంకారం. దీనిని కూడా సాత్విక మనస్సు నుండి మరి ఒక ప్రతిబింబ రూపేణ ప్రసరింపజేయవచ్చు. అట్లు అహంకారం అవిద్య అనే చీకటి నుండి పుట్టింది. ఆ తరువాత అంతఃకరణాల రూపంగా వస్తుంది తామసిక లేక మందమైన మనస్సు. ఇది ప్రపంచంగా గోచరిస్తుంది. రమణ భాషణములు సైన్స్, ఇది పురాణం కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అంటే మీ మనస్సు బుద్ధి చిత్త అహంకారములు అనబడే చతుర్విధమైనటువంటి అంతఃకరణములు మనస్ఫూర్తిగా నిలిపితే తప్ప ఇది పూర్తి అవగాహనకు రావడం కష్టమైన విషయం. అందుకనే మనసును చాలా ఏకాగ్రతతో దీన్ని వినవలసి వస్తుంది, లేదంటే అది అర్థం కాదు. ఇప్పుడు ఆయన చదివాడు, దానిలో శుద్ధ మనసు శుద్ధము కాని మనసు అనే రెండు విషయాలు భగవాన్ సెలవిస్తున్నాడు. కాబట్టి శుద్ధ మనస్సు అనగానే శుద్ధము కాని మనస్సు కూడా ఒకటి ఉన్నది అనే స్ఫురణకు వస్తుంది. నిజమే, ఎందుకంటే మంచి ఉంది అని అంటానే చెడు కూడా గుర్తుకొస్తుంది. కాబట్టి మంచి చెడు రెండు ద్వంద్వములే. అలా శుద్ధమైనటువంటి మనస్సు
పరమాత్మని వైపు దాన్ని మనం ప్రయాణం చేయటకు దాన్ని సంసిద్ధత చేసుకోనకపోతే అశుద్ధమైనటువంటి మనసులోకి వచ్చి పడిపోతాం. అదే రాజసికం. మూడు గుణములలో రాజసికం అన్నటువంటి మనసు ఏమిటి అనంటే శుద్ధము కాని మనసు అని అర్థం. ఈ రాజసికము ప్రవృత్తంగా ఉంటుంది. సంపాదించాలి, డబ్బులు కూడబెట్టాలి, నా బిడ్డలకు ఇవ్వాలి, నా కొడుకు కూతురు, లేదా ఇచ్చాధికమైనటువంటి కోరికలు బలంగా ఉంటాయి. సమాజంలో నాకు మంచి పేరుండాలి, నన్ను అందరూ పొగడాలి, నేనంటే చాలా అంతమందికి తెలియాలి, ఇలాంటివన్నీ కోరికలు కూడా రాజసికములే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఆరిజన్ ఏది, మూలం ఏదంటే శుద్ధ మనసే. కాబట్టి శుద్ధ మనసులో నుంచి అశుద్ధమైన మనసు కూడా కిందికి వస్తే, శుద్ధమైన మనసు నుంచి పైకెళ్తే ఇక తురీయ అవస్థ సమాజ స్థితికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి డౌన్ అయితే, కిందికి దిగబడితే ఇదిగో ఇలాంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రవృత్తమగ మనసు ఏర్పడుతుంది, అదే రాజసికం అని అంటారు. దానినే అహంకారం అని కూడా అంటారు. దీనిని కూడా సాత్విక మనసు నుండి మరి ఒక ప్రతిబింబ రూపేణ ప్రసరింప చేయవచ్చును. ఈ రాజసిక మనసును సాత్విక మనసు నుండి ప్రసరింప చేయవచ్చు, అదే మూలం. కాబట్టి అట్లు అహంకారం అవిద్య అనే చీకటి నుండి పుట్టింది ఈ రాజసిక మనసు. ఆ తరువాత అంతఃకరణాల రూపంగా వస్తుంది తామసిక మనసు, తామసిక గుణం. కాబట్టి శుద్ధ సత్వమే మూలం, దానిలో నుంచే శుద్ధము లేని మనస్సు సత్వ మనస్సు గాని, రాజసిక మనస్సు గాని, తామసిక మనస్సు గాని, ఈ మూడు కూడా మూలము నుంచే వచ్చాయి అని భగవాన్ మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆరిజిన్ అవే. అయితే అక్కడ నుంచి పైకెళ్ళి పరమాత్మ స్వరూపానికి నువ్వు ఎదగలగడమా, లేదా వాటిని కిందకి దించుకుని బాహ్య ప్రపంచం వైపు నడుపుకొని తామసిక గుణం వరకు కింది పడిపోవడం కూడా నీ చేతిలోనే ఉంది. కాబట్టి సాధకుడు ఈ రెండింటి వైషమ్యాలను గుర్తించి అలా ఊర్ధ్వస్థితికి వెళ్ళి పరమాత్మ స్వరూపాన్ని పొంది, ఆత్మీయ స్థితిని పొంది, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమయ్యున్నాను అన్నటువంటి అనుభవాన్ని తెచ్చుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అదో పతనమై మళ్ళీ జన్మ పరంపరలో, జన్మ బంధములలో చిక్కుకుంటాడని భగవాన్ సెలవిస్తున్నాడు. చెప్పండి.